హలో అండి, అందరికీ నమస్కారం. కృష్ణకుమారి గారు, వెల్కమ్ టు ఐకాన్ అండి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, మీరు మా ఛానల్కి రావడం నిజంగా మాకు చాలా సంతోషం. మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి, ఓకే, థ్యాంక్ యూ. చూస్తూ ఉంటాము. మేడం, ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సింది, కడప ఎంపీ స్థానం వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నారు అవినాష్ గారికి ఆపోజిట్ గా, దీన్ని ఎలా చూడాలి? దీన్ని మనం చాలా స్వాగతిద్దామండి. ఎందుకు అంటే, నిజానికి అసలు అవినాష్ రెడ్డి కాకుండా షర్మిలకే ఇవ్వాలి అని వివేకానంద రెడ్డి గారు అన్నందుకోసమే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఇది క్లియర్ అండ్ క్లారిటీ. ఇప్పుడు ఆమె సిబిఐకి ఇచ్చిన దాంట్లో కూడా ఇక్కడ ఆర్థిక కోణం లేదు, కేవలం రాజకీయ కోణమే అన్నది. అందుకోసం ఏంటి అంటే, ఇక్కడ షర్మిల అక్కడ పోటీ చేయడానికి రావడమే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద బాంబు వేసినట్టు నా దృష్టిలో అయితే. అంటే ఒక హత్య జరిగిన తర్వాత కూడా ఎవరికైనా గుండెపోటులు రావచ్చు అని ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే ఏంటి, ఆయన ఏమి హెచ్చరిస్తా ఉన్నాడు, గుండెపోట్ల పేరుతోటి గొడ్డలి పోట్లు వస్తాయి అనే కదా అతను చెప్పదలుచుకున్నాడు. అయినా కానీ ఆవిడ పోటీ చేయాలి అనుకుంటుంది అంటే, అలాగే సునీతారెడ్డి ఆమె మొదటి నుంచి గళం విప్పింది, అసలు ఆమె ఉండటం వల్లే ఈ కేసు దాకా వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఏ మాత్రం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనే ఉద్దేశంలో వాళ్ళు ఆ అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఆవిడ కావచ్చు, వచ్చారు ముందుకి అంటే, ఇప్పుడు ఇదంతా చూస్తూ కూడా వైఎస్ విజయలక్ష్మి ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నారు అంటే, అది మౌనం అర్ధాంగీకారం కాదు, ఇక్కడ పూర్తి అంగీకారం అన్నమాట. ఆవిడ ఎక్కడా కాదు అనట్లేదు, నా కొడుకు అమాయకుడు, నా కొడుకు చంపలేదు, చంపించలేదు, చంపించిన వాళ్ళకి సహాయం చేయలేదు, వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయలేదు అని ఆవిడ ఎక్కడ మాట్లాడట్లేదు. చూడండి, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆమె కూడా పూర్తిగా విశ్వసిస్తుంది. ఇప్పుడు హత్య చేయడం ఎంత నేరమో, హత్యకి సహకరించటము, హంతకులకి సహాయం చేయటము, వాళ్ళకి రక్షణ ఇవ్వడము, వాళ్ళకి అది కూడా హత్యతో సమానమైన నేరం. మరి ఈ నేరాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లే కదా. మరి ఇంతటి నేరస్తుడిని జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఏంటి పరిస్థితి? ఇది సామాన్య ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే, మీరు ఈ ఒడ్డు ఉంటారా ఆ ఒడ్డు ఉంటారా తేల్చుకోవాల్సిన సమయం సందర్భం వచ్చింది ఇవాళ తెలుగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఈ జగన్మోహన్ హంతకుడికి సహాయం చేశాడు. నేను ఆయన హంతకుడు అని అనట్లేదు, హంతకుడికి సహాయం చేసిన వాళ్ళు అంటే దొంగలకు నీళ్లు మోసే వాళ్ళు అంటారు. దొంగలకు నీళ్లు పోస్తే నీళ్లు మోస్తే అర్థం ఏంటి? మనం దొంగతనానికి సహకరించినట్లే కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డి పాలన మనకు అవసరమా? ఈవేళ తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈ తేల్చుకోవాల్సిన సందర్భంలో ఇవాళ ఏమైపోయింది అంటే, ఒక సంకట పరిస్థితి వచ్చింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అదేంటి అంటే, ఇప్పుడు పెద్ద దొంగ, చిన్న దొంగ, గజ దొంగ, మనం ఎవరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితిని అనివార్యంగా మన రాష్ట్రంలో వచ్చి పడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఒక విజనరీగా చూసాం ఆయన్ని, హైదరాబాద్లో చేసిన దాన్ని బట్టి కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఆయనకి అధికారం కట్టబెట్టిన తర్వాత ఆయన చేసుకుంటూ వెళ్ళిన ప్లానింగ్ కానీ, ఏంటది మొదటిగా వచ్చిన సవాల్ ఏంటి అంటే హుదూద్ తుఫాను, ఎలా నిలబడి చేశారు. అలాగే అమరావతి గురించి ఎంత తపన పడ్డాడు, ఎంత ఏ విధంగా భూమిని సేకరించాడు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక నమ్మకాన్ని కలిగించాడు అంటే మనకు అర్థమవుతుంది కదా. మరి ఇదంతా చేసిన మనిషిని సగంలో అలా అట్టిపెట్టి ఏ మాయోపాయంతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనేది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న. ఈ ఈ ప్రశ్న నుంచి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి నేరస్తుడు, నేర మనస్తత్వం ఉన్నవాడు, ఇవా కొత్తగా మనం ఈ వివేకానంద రెడ్డి హత్య గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయక్కర్లేదు. మనం ఆయన చేసిన ఆర్థిక నేరాలు ఏంటి, ఆయన ఎదుర్కొంటున్న కేసులు ఏంటి, దాదాపు 3,650 వాయిదాలకు ఆయన అటెండ్ కాలేదు.
అటెండ్ కాకుండా కోర్టుల్ని మేనేజ్ చేస్తున్నాడు, ఒకప్పుడు ప్రజల్ని మేనేజ్ చేశాడు, ఏది నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి వాళ్ళని నేనున్న నేను 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 అని చెప్పి, నేను విన్నాను, నేను కన్నాను, నేను చూస్తాను, మీ అంతు చూస్తాను అనే విధంగా అధికారంలోకి వచ్చాడు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఏం చేశారో చూసాం. అలాగే అధికారంలోకి రావడానికి ముందు ఈ కోడికత్తి సీను డ్రామా కావచ్చు, ఇట్లాంటి అన్ని మనం అన్ని గమనిస్తూ ఉంటే గనక ఇలాంటి నేరస్తుడు మనకు అవసరమా? మరి ఇలాంటి నేరస్తుడిని మనం ఆట కట్టించాలి అంటే ఈ ఈ నేరస్తుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన కావచ్చు, లేదు అంటే ఇప్పుడు కొత్తగా చేరిన బీజేపీ కావచ్చు, ఏ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనక కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి నాలాంటి వాళ్ళకి. కానీ ఇవాళ ఏమైపోయింది అంటే, ఒక పాముని చంపాలి అంటే చీమలన్నీ ఒక చోటకి చేరాలి, చీమలన్నీ మన మనకి సామెత కూడా ఉంది కదా, బలవంతుడైన సర్పాన్ని చలి చీమల చేత చిక్కి చావద సుమతి అని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆ ఆ ఆ పాము పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అతన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఎన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే వీళ్ళందరూ కలవక తప్పని పరిస్థితి వచ్చింది. కాబట్టే చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ తోటి కలిశాడు అని చెప్పి అర్థమవుతుంది మనకి. అందుకోసం ఏంటి అంటే, మనకి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఒక హంతకుడికి సహాయం చేసిన వ్యక్తి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే ఇవాళ ఎవరమైనా సరే త్యాగాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో, ఇన్ని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అంటే గనక, అవినాష్ రెడ్డికి ఇస్తారు టికెట్ ఖచ్చితంగా, అవినాష్ రెడ్డిని ఓడించాలి ఖచ్చితంగా. అవినాష్ రెడ్డి ఒక రకంగా ఒక కుడిభుజంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డికి ఆ అవినాష్ రెడ్డిని ఓడించాలి. ఓడించాలి అంటే అక్కడ షర్మిలకి ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది, మరి ఇటుపక్క బీజేపీ ఉంది. ఇది ఇది నిజమైన ఛాలెంజ్ అసలు అక్కడ అక్కడ ప్రజలకి, మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కూడా ఛాలెంజ్. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో మనము కొన్ని విషయాల్ని పక్కన పెట్టాల్సిన సందర్భం మనకి, అలాంటి ఒక నేపథ్యం వచ్చింది. ఈ నేపథ్యం ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని ఓడించాలి అంటే గనక బలమైన ఒక ప్రత్యర్థి కావాలి. ఆ బలమైన ప్రత్యర్థి నిన్న మొన్నటి వరకు షర్మిల రంగంలోకి వచ్చే ముందు వరకు అక్కడ బీటెక్ రవి అని ఉన్నాడు. అతను ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా అతను చాలా చాలా ముందున్నాడు. కానీ మరి ఇప్పుడు ఈ కుటుంబం నుంచి షర్మిల వచ్చింది, ఇక్కడ బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి, మనం ఎలా తీసుకోవాలి అంటే దీన్ని, ఎంత కుటుంబం నుంచి షర్మిలా రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో నుంచే ప్రత్యర్థులు పుట్టుకొస్తున్నారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకనొక సందర్భంలో ఇందిరాగాంధీ మొదటిసారిగా చరిత్రలో ఈ మాట వాడారు, ఏంటి, ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటెయ్యండి అని. దీన్ని మనము ఇక్కడ మనము ఈ ఆత్మ ప్రబోధానుసారం గుర్తు మనం మనకి మనం ఒక వివేకము విచక్షణ తోటి ఇవాళ ఓటు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ పాలకుల ధైర్యం ఏంటి అంటే, అసలు ఎవరైతే ఈ పథకాల్లో ఉన్నారో, ఎవరైతే 2000, 3000 అవసరమైతే 10000, మరీ అవసరమైతే 15000 ఇచ్చి ఓట్లు వేయించుకోగలము అనే ఒక ధీమా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఏమున్నాయి, సారా డబ్బులు ఉన్నాయి, ఇసుక డబ్బులు ఉన్నాయి, ఎన్నో రకాల డబ్బులు ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం మీద పెట్రోల్ ధర అత్యధిక రేటు ఆంధ్రప్రదేశ్లో ఉంది. 2 రూపాయలు తగ్గించినా గాని తగ్గించలేదు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి ఎవరిని జలగల్లాగా పట్టి పీడించాలి అనే మనస్తత్వం ఉంది. ఆ వాళ్ళకి అసలు ఏ భయము లేదు. నిన్న నేను ఒక చోట మాట్లాడుతూ, రెండే విషయాలు, ఒకటి ఇక్కడ, ఒకటి అసలు ఆ సమాచారం తెలుసుకోలేనంత దుస్థితిలోనైనా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండాలి, ఏది 2 రూపాయలు తగ్గించారు అనే సమాచారం లేకుండా అయినా ఉండుండాలి. రెండోది, తెలిసినప్పటికీ కూడా ఈ ప్రజలు ఏం చేస్తారు, నన్ను
ఈ ప్రజలు నన్ను ఏం చేయగలరు అనే ఒక ధీమా అయినా ఉండాలి. ఈ రెండూ ప్రమాదమే. తెలియకపోయినా తప్పే, తెలిసి తగ్గించకపోయినా తప్పే. ప్రజలారా ఆలోచించండి అని చెప్పి మాట్లాడాను నేను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ అదే కోరుకుంటున్నాను. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలా వద్దా అనేది ఆత్మ ప్రబోధానుసారం తెలుగు ప్రజలు ఆలోచించుకో. ఇక్కడ ఒక చిన్న కేవియట్ మేడం. నిన్న సభలో మోడీ గారి ప్రసంగం చూస్తే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే, జగన్ మీద కోపం ఉంటే షర్మిళకు ఓటు వేయద్దు అన్నారు అంటే ఆయనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉందనా కడప ఎంపీగా షర్మిళ పోటీ చేస్తున్నారు, ఈ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ షర్మిళకు ఓటేస్తారు, అక్కడ కూటమి ఊడిపోతుంది ఆ ఎంపీ స్థానంలో అని అనుకోవచ్చా మనం? కొంచెం నాకు క్లారిఫికేషన్ కావాలి. అంటే నిన్న సభలో మోడీ గారు జగన్ షర్మిళ రెండు ఒకటే, ఒక తానలో ముక్కలే, జగన్ మీద షర్మిళకి ఓటు వేయద్దు, ఆ తప్పు చేయొద్దు అని చెప్పి ఒక చిన్న కేవెట్ ఇచ్చారు నిన్న సభ స్పీచ్. అంటే ఆయనకి ముందుగా ఏమన్నా సమాచారం ఉందా ఇక్కడ అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిళగా ఉంటే అక్కడ బీజేపీ వాళ్ళు ఎవరు డిపాజిట్ కూడా రాదు, టీడీపీ ఓటు కూడా షర్మిళకి వెళ్ళిపోయి షర్మిళ గెలుస్తుంది అని ఆయన ఏమన్నా భయపడుతున్నాడా? అసలు ఇక్కడ మనము చాలా సున్నితమైన ప్రశ్న అడిగారండి మీరు. ఈ చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది, కానీ ఒకటే మన బెంచ్ మార్క్ ఏంటి అంటే ఆయన పరస్పర విరుద్ధమైన అంశాల గురించి మాట్లాడారు, అలాగే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, చెల్లినే చూసుకోలేనివాడు, చెల్లితోనే తగాదా పడినవాడు. ఇప్పుడు ఇందాక మనమంతా మాట్లాడుకున్న వెర్షన్లోనే చంద్రబాబు నాయుడు మాట్లాడారు, మోడీ ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరూ ఒకటే అని మాట్లాడాడు. అసలు అసలు ఈ పరస్పర విరుద్ధం ఎందుకు జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో? అసలు ఉన్నది వీళ్ళిద్దరూ పత్తులో ఉన్నారు, పత్తులో ఉండి ఇలా ఎలా మాట్లాడగలిగారు? అసలు మోడీ మనసులో ఏముంది? అంటే తన దత్తపుత్రుణ్ణే గెలిపించుకోవాలి అని అనుకుంటున్నాడా? అసలు మోడీ ఆలోచన విధానం ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ కావాలి మనకి. ఈ క్లారిటీ మోడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడు. అందుకే నేను మొదలే మీతోటి ఆత్మ ప్రబోధానుసారం అని అని అనింది అందుకు. అర్థమైందండి, ఒక్క మాట చాలు ఆంబాడం కన్నా చాలా పెద్దది. ధన్యవాదాలండి, షర్మిళ గారి గురించి చాలా కూలంకషంగా మాకు వివరించారు. రైట్.